కేసీఆర్ కుమార్తె కవిత నాన్నని కలిశాక ఒక పెద్ద లిటిగేషన్ క్రియేట్ చేయగలిగింది. వాస్తవంగా ఆవిడికి సెక్షన్ 160 ప్రకారం నోటీస్ ఇచ్చారు. అంటే ఏదైతే ఇప్పుడు ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని ఆవిడ కలవటం మూలంగా ఎందుకు కలిశారు, వాళ్ళతో ఏం జరిగింది, వాళ్ళతో కలవడానికి కారణం ఏంటి, వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఆమెకి తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పాలి. అక్కడ ఆవిడ కలిసిన మాట వాస్తవం, హైదరాబాద్లో కలిసి వాళ్ళతో కలిసి మీటింగుల్లో పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ సంస్థ ప్రతినిధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఏదైతే ఆ మాగుంట కావచ్చు లేకపోతే వీళ్ళది కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూర్చున్నటువంటిది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, సీసీ క్యామ్స్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్లు బుకింగ్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దాంట్లో దాటేయడానికి లేదు. ఎందుకు కలిశారు ఏంటి అనేది వివరాలు చెప్పాలి. చెప్పను అంటే కుదరదు. అదే సందర్భంలో దాంట్లో తన పాత్ర లేదని ఆ సందర్భంగా చెప్పచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఎదురుగుండా పెట్టి అడుగుతారు, అప్పుడు అదంతా కూడా రికార్డు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక ఏదో వివాదం చేయడానికి రెడీ అయినట్టుంది. 6వ తారీఖున విచారణకి రెడీ అని చెప్పినటువంటి ఆమె ఇప్పుడు నాకు దానికి ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే విచారణకి హాజరవుతాను అనే పాయింట్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నారో ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నటువంటిది వివాదమే. అంటే ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే ఇవ్వకపోతే నేను అటెండ్ కాను అని పరోక్షంగా చెప్పినట్టు అనమాట. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ లెటరు, అదే సిబిఐకి రాసినటువంటి లేఖ, విచారణకి హాజరు కావడానికి సంబంధించి ఐ హావ్ గాన్ త్రూ ద కంటెంట్స్ ఆఫ్ ద నోటీస్, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ప్రొవైడ్ మీ కాపీస్ ఆఫ్ ద కంప్లైంట్ వైడ్ నెంబర్, అదంతా ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో ద రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్ మే బీ ప్రొవైడెడ్ ఎట్ ద ఎర్లియస్ట్ టు ఎనేబుల్ మీ టు అక్వైన్ మైసెల్ఫ్ అండ్ ఆన్సర్ అప్రాప్రియేట్లీ విత్ ఇన్ ఏ రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం. డేట్ ఆఫ్ అవర్ మీటింగ్ కెన్ బి ఫిక్స్డ్ ఎట్ హైదరాబాద్ ఆఫ్టర్ ద రిసిప్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. అంటే మీరు డాక్యుమెంట్లు ఇస్తే నేను వస్తాను దానికి సంబంధించిన అన్నీ కూడా వివరాలతో, లేకపోతే కనుక రాను అని పరోక్షంగా చెప్పడం. మరి ఇప్పుడు ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు అట్లాగా, ఇప్పుడు ఇస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.